పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2018 ఏడాది వానాకాలం నుంచి ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా పథకంలో భాగంగా అమలు చేస్తున్నట్లు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అమలు చేయనున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర, మినుములు, సోయాబీన్, పసుపు, వేరుశెనగ, పత్తి, మిరప, బత్తాయి, ఆయిల్ పామ్లకు బీమా వర్తించనుంది. ఈ పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులంతా అర్హులే. ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, నాగర్ కర్నూల్, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో వానాకాలం నుంచి ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా పథకంలో భాగంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ పథకంలో భాగంగా వానాకాలంలో సాగు చేసే ఆహార, నూనె గింజల పంటలకు ప్రీమియంలో 2%, యాసంగిలో 1.5% రైతులు చెల్లించాలి. వార్షిక వాణిజ్య ఉద్యానవన పంటలకు 2 సీజన్లలో ప్రీమియంలో 5% చొప్పున చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరిసగం భరిస్తాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రధాన పంటకు గ్రామం లేదా గ్రామాలను యూనిట్గా అమలు చేస్తారు. ఈ పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులంతా అర్హులే. రుణం పొందే రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. రుణం పొందని రైతులు ప్రతిపాదిత ఫారం నింపి ప్రీమియం చెల్లించి బ్యాంకుల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా పథకంలో చేరవచ్చు. అల్ప వర్షపాతం, అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, అల్ప ఉష్ణోగ్రత, అల్పనీటి ఆవిరి పీడనం, అధిక శాతం గాల్లో తేమ వంటి వాతావరణ అంశాలను బీమాలో పరిగణలోకి తీసుకుంటారు. వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర, మినుములు, సోయాబీన్, పసుపు, వేరుశెనగ, పత్తి, మిరప, బత్తాయి, ఆయిల్ పామ్లకు బీమా వర్తించనుంది. జులై 31 నాటికి మిరప, జులై 15 నాటికి పత్తి, ఆగస్టు 9 నాటికి బత్తాయి, జులై 14 వరకు ఆయిల్ పామ్ ప్రీమియంను చెల్లించేందుకు ఆఖరి గడువు. దరఖాస్తులను అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు పంపించాల్సి ఉంటుంది.